నమస్తే వెల్కమ్ ఫిబ్రవరి తొమ్మిదిన మలయాళంలో రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించిన మూవీ ప్రేమలు మరి ఈ రోజు తెలుగులో కూడా విడుదలైంది మూవీ ఎలా ఉందో చూద్దాం కథ కేరళకి చెందిన సచిన్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు ఇంజనీరింగ్ చదివిన అతను యూకే వెళ్లాలనే ప్లాన్ లో ఉంటాడు కానీ ఆర్థిక స్థోమత పెద్దగా ఉండదు చిన్న ఉద్యోగం చేసుకుంటూనే అందుకు సంబంధించిన పనుల్లో ఉంటాడు ప్రేమ మీద మంచి నమ్మకం ఉన్న సచిన్కి అప్పటికే ఇద్దరు అమ్మాయిల చేత లవ్ రిజెక్ట్ చేయబడి ఉంటాడు దీంతో ప్రేమ అందుకునే అదృష్టం తనకి లేదని అనుకుంటాడు ఇంకో పక్క హైదరాబాద్లో రీను ఐటీ జాబ్ చేస్తూ ఉంటుంది తాను చాలా రిచ్ అండ్ ఫ్యాషన్ గర్ల్ తాను చేసుకోబోయేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలని అలాగే లైఫ్లో సెటిల్ అయి ఉండాలని కోరుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ముప్పై సంవత్సరాల జీవితాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది మరి ఆ ఇద్దరు ఎలా కలిశారు కలిస్తే వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనేదే ఈ ప్రేమలు ఎనాలసిస్ విషయానికి వస్తే పైన చెప్పుకున్నట్టుగానే ఇది చాలా సింపుల్ కథ ఇక చెప్పాలంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి కథ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఇంకో అమ్మాయి ప్రేమలో పడడం అనేది కామన్ అదే ఈ సినిమా చెప్పింది అదే టైంలో ప్రేక్షకుడికి ఒక సినిమా నచ్చడానికి బీభత్సమైన సీన్స్ అక్కర్లేదని కూడా చెప్పింది జనరల్గా ఒక సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది సెకండ్ హాఫ్ ఇలా ఉంది అని చెప్పుకుంటాము కానీ ఈ ప్రేమలో రెండు భాగాలు చాలా బాగుంది మూవీ మొత్తం ఒక ఐదు క్యారెక్టర్లు కనబడుతున్నట్టు అనిపించినా కూడా డైలాగ్ సునామీలో ఆ ఫీలింగ్ కొట్టుకుపోతుంది కథనంలో ఉన్న కొన్ని లోపాలని కూడా డైలాగ్స్ వల్ల ప్రేక్షకుడు ఆలోచించాడు ఉదాహరణకి హీరో క్యారెక్టర్ మందు తాగుతుండడం హీరోయిన్ తన జీవిత లక్ష్యాన్ని హఠాత్తుగా మార్చుకోవడం లాంటివి కాకపోతే ప్రేమకి ఒక మనిషి ఆర్థిక పరిస్థితికి చేసే వృత్తికి సంబంధం లేదని అంతర్లీనంగా చెప్పడం బాగుంది అలాగే మన మనసుకి నచ్చేవాళ్ళు మళ్ళీ దొరుకుతారని చెప్పడం కూడా బాగుంది ఫైనల్గా చెప్పాలంటే ప్రేమలు లాంటి మిరాకిల్ మూవీస్ ప్లాన్ చేస్తే రావు అలా జరిగిపోతాయంతే ఈ వేసవికి మీకు చల్లదనం కావాలంటే ప్రేమలు ఆడుతున్న థియేటర్స్కి వెళ్ళండి మీరు నవ్వుల జడివానలో తడిసి ముద్దవడం ఖాయం నవ్వుకి ఎలాంటి ట్యాక్స్ లేదు ఓన్లీ టికెట్